సోలార్ పవర్ ప్లాంట్ వల్ల. అయితే ఓకే మ్యామ్, మరి మెట్రో విషయానికి వస్తే మాత్రం హైదరాబాద్ మెట్రో రైల్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ వయోబిలిటీ గ్యాప్ ఫండింగ్ 1,458 కోట్లు కేటాయిస్తే అందులో 1,204 కోట్లు మాత్రమే ఇంప్లిమెంట్ అయినట్టు తెలిసింది. మరి మిగతా అమౌంట్ అంతా ఏమైనట్టు మ్యామ్? యాక్చువల్లీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటే, ఈ స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే మనకు ఒక ప్రాసెస్ అనేది ఫస్ట్ ఉంటుంది. బ్లూ ప్రింట్ అనేది మనకి సెంట్రల్కి పంపించాలి. ఏదైనా ఒక ప్రాజెక్టు చేపట్టాలంటే మొత్తం బ్లూ ప్రింట్ ఇచ్చేసిన తర్వాత దానికి ఎంత వ్యయం అవుతుంది, ఎంత ఫండ్ కావాలి, వీటన్నిటి గురించి మనకు సెంట్రల్కి ఒక లేఖ అనేది రాస్తే కనుక ఆ సెంట్రల్ దానికి తగ్గట్టుగా మొత్తం అనేది ఒక్కటేసారి రిలీజ్ చేయదు. ఆ ఇంప్లిమెంట్ అనేది స్టేజెస్లో, వివిధ స్టేజెస్లో ఇంప్లిమెంట్ చేసే స్టేజెస్ ఉంటే వాటిల్లో అమౌంట్ అనేది కూడా అట్లాగే రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు మీరే అన్నారు 1,400 కోట్లు రిలీజ్ చేసింది అని చెప్పేసి వయబిలిటీ గ్యాప్ యాక్సెసిబిలిటీ వాటికి. యాక్చువల్గా ఇక్కడ తెలంగాణ పీపుల్లో ఏమవుతుందంటే ఈ మెట్రో కూడా స్టేట్ వాళ్ళే ఇంప్లిమెంట్ చేశారు అనేటువంటి చిన్న అపోహ ఉంది. కానీ వాటికి కూడా ఫండ్ ఇస్తున్నది సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఎవరికి తెలియదు. దాదాపు ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు 1,400 కోట్లని శాంక్షన్ చేస్తే 1,200 కోట్లు ఆల్రెడీ కూడా ఇచ్చేశారు. ఇంకా మనకు ఈ రాబోయే కాలంలో ఈ మెట్రో అనేది ఎక్స్టెన్షన్ అవుతూ పోతూ ఉంది. ఇంకా ఫేజ్ 2 ఉంది. ఆ ఫేజ్ 2 ఎక్స్టెన్షన్ అయిన తర్వాత మిగతా వాటిని రిలీజ్ చేస్తారమ్మ. అయితే ఇప్పుడు ఈ 1,400 కోట్లు ఇందాక, సారీ క్షమించాలి, ఇందాక 1,00,000 అని చెప్పారు.